సాయంత్రం 4 అయింది. 4 అయితే చాలు, నేను ముందు బయట నీళ్లు చల్లేయాలి. బాగా చిమ్మేసి పంచలో అంతా పొరకాడ పెట్టాను. లేదా మా వాడు వేరే లెవెల్లో బకెట్ పట్టుకొని బయటకు వచ్చేసి తెగ చల్లేస్తున్నాడు. ఒరే ఒరే పైన పోసుకుంటావేమో, ఆ మొగ్గు పడేస్తాడేమో, అది ఆడ ఇరిగిపోతానని పరిగెత్తుకుంటూ వచ్చాను. అయినా పర్లేదు, బాగానే చదువుతున్నాడు. వీడికి ఎంత ఎక్స్పీరియన్స్ యాడ్ నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. తెగ చల్లేశాడు, ఏడ పైన పోసుకుంటాడు అని చూస్తా ఉన్నాను. ఒక డ్రాప్ కూడా పైన పడకుండా శుభ్రంగా చల్లేశాడు. అబ్బో పర్లేదు, బాగానే నేర్చుకుంటున్నాడు అనిపించింది. నేను చల్లుకోరాని ఇష్టం అని చెప్పాను. బయట బైక్ సౌండ్ సొర్రన పోతుంది తప్ప, సౌండ్కి తలకాయ పగిలిపోతుంది. ఇంకా వాడు చిక్కింది సందన్న సావిరంగా అటు ఇటు ఇటు అటు చల్లుకుంటున్నాడు. వాళ్ళకి ఆనందం నీళ్ళల్లో ఆడడం అంటే మెయిన్. అది వాడు చూడండి ఏమి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంక సరేలేని ఈవినింగ్ పాలుగా చేశాను. మా బుడ్డామేమో పాలు కావాలనింది, మాకేమో టీ కావాలా. ఇంక సరేలేని ముందు పాలు కాచి ఒక గ్లాసులో వాళ్ళ ఇద్దరికి తీసి పెట్టేశాను ఇద్దరు పిల్లలకి. ఇంక మేము అమ్మానేమో టీ పెట్టేసుకుందామని మిగతా పాలు ఆడ పెట్టేశాను. ఇంక ఈ పాలలోనే టీ పొడి చక్కెర వేసేసి పక్కన పెట్టేశాను సిమ్లో. ఇక ఆగుతూ ఉంటాయి, మిగతా పనులు చూసుకుందామని. కాగిన పాలలో టీ పొడి చక్కెర వేస్తే తొందరగానే అయిపోతాయి, కానీ కొంచెం మరగాలి, బాగా మరిగితే టేస్ట్ వస్తుంది. చూడండి ఎంత బాగా మరుగుతున్నాయో. సరేలేని పక్కన ఇలా తిప్పి అక్కడ పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ కదా, కొంచెం పనులు ఉన్నాయి, చిన్న చిన్న పనులు, అవి కంప్లీట్ చేసేయాలి. ముందు ఈ టీ పడితే కానీ పనులు అవ్వవు అనమాట. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ముందు ఒక కప్పు టీ తాగేసేయాలి. ఎంతకాడికి తెరలవే, ఏం తెల్లగా ఉన్నది అని కొంచెం టీ పొడి దాని మొహాన్ని మళ్ళా కొట్టాను. అంటే కాగిన పాలు కదా, కొంచెం లేట్ అవుతుంది టీ పొడి మరిగి అంత అయ్యేసరికి. ఇది ఏందని చూస్తున్నారా, ఇది చెక్కదు కదా, దీన్ని వాష్ చేసి పక్కన పెడితే అలాగే ఉండిపోద్ది. ఈ స్టవ్ మీద పెట్టామంటే ఆ వేడికి అది బాగా నీట్గా డ్రై అయిపోద్దని అక్కడ పెట్టాను. తర్వాత పక్కన పెట్టేసుకుంటాను. నా పనులు కొంచెం చిత్రంగా ఉంటాయిలేండి, ఏమనుకోవద్దు. టీ బాగా మరిగేసాయి, ఇంక పోసుకొని తాగేసాము. మళ్ళీ పాలు పెట్టింది ఏంది అని చూస్తున్నారా, ఏం లేదులేండి, పెరుగు అయిపోయింది. చేము వేయడానికి పాలు మళ్ళీ ప్యాకెట్ మా వాడి చేతి తెప్పించి కాస్తున్నాను. ఇది ఏంటంటే పెసరపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. మా అమ్మ పొప్పొంగలు కావాలడిగింది, శనివారం కదా బాగా పొప్పొంగలు చేయమ్మ తిందామని. నేను చేసే పొంగలు అంటే మా అమ్మకు చాలా ఇష్టము. మా పాప ఏమో పూరీలు కావాలనింది, సరే వాళ్ళ అమ్మ పొప్పొంగలు అడిగేసరికి సరేలే మమ్మీ చెయ్యనింది, అది కూడా బాగా తింటుంది. ఇంక ఇందరు లొట్టలేసుకొని బాగా తినేశారు మా అమ్మ అయితే. ఇంకాను దీంట్లోకి మామూలుగా పచ్చిపులుసు అయితే బాగుంటుంది. ఇంక పచ్చిపులుసు మిగిలిపోతే ఇంక అది ఎవరు తినరు, ఆడబడిపోద్దని చట్నీ చేసాను. మళ్ళీ నెక్స్ట్ డేకి టిఫిన్లో కన్నిటికి సరిపోద్దని కొబ్బరి చట్నీ చేసి ఆడబెట్టేశాను. మా బుడ్డా ఏంటంటే దిగిన లెవెల్లో వేయడంగా దేవుడికి దీపారాధన చేయడానికి వచ్చేసింది స్నానం చేసి. పాపం ఏ దేవుడు ఒంట్లోకి వచ్చాడో ఏమోనో, ఎప్పుడు ఆడుకుంటూ పడుకుంటూ ఫోన్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ ఉంటారు హాలిడేస్లో. అమ్మాయి అనిపించింది, నాకు ఒక పని తగ్గిందని అనిపించింది. ఎందుకంటే కొంచెం పని ఉందండి ఫుల్గా, అది దేవుడి దీపం పెడితే ఆనందం వేరు కదా. ఇంకా పొప్పొంగలకు అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇక్కడ తిరగమాత పెట్టేశాను, ఆయిల్ వేసేసాను, దీంట్లో కొంచెం నెయ్యి ఉంటే కూడా వేసానులేండి, ఆ క్లిప్ పోయింది. జీలకర్ర వేసే, జీలకర్ర వేయలేదు కానీ జీలకర్ర పొడి ఒక స్పూను, హాఫ్ స్పూన్ వచ్చి మిరియాల పొడి, ఆ స్పూన్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ పొడి చేసి పెట్టేసుకున్నాను ఇన్స్టెంట్గా, డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పడేసాను. ఇప్పుడు పొంగలు కావాలని ఏటికైనా ఉపయోగపడతాయని. ఇంకా దీంట్లో ఏంటంటే కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, 2-3 పచ్చిమిర్చిలు కట్ చేసి పెట్టేసుకున్నాను. కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇటు జీలకర్ర ఇవన్నీ కూడా పొడి చేసి పెట్టుకుంటే చాలా ఈజీ, మొత్తం పొంగల్లో బాగా కలుస్తాయి. మామూలుగా అయితే పిల్లలు పొంగల్లో ఇవి ఉంటాయి కదా తినరు, అవి పొలుకులు పొలుకులుగా కనిపిస్తూ ఉంటాయి మిరియాలు అవన్నీ, అందుకే పొడి చేసి పెట్టేసుకున్నాను. మిక్స్ అయిపోతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా చిట్టమ్మ దీపారాజన చేసింది శుభ్రంగా, అమ్మయ్య హాయిగా అనిపించింది మనసుకి, శుభ్రంగా చేసేస్తుందండి. పక్కన నా పొంగలు కూడా రెడీ అయిపోతుంది. ఇంకా నేను ఫ్రెషప్ అవ్వలేదు, అందరు స్నానాలు అన్నీ చేసి శుభ్రంగా రెడీ అయిపోయారు. నాకేంటంటే ఈ పనులన్నీ వంటింట్లో పనులు అయితే కానీ నాకు స్నానం చేయడం సగించదు, ఎందుకంటే ఈ ఎండాకాలం చెమటలు కారిపోతుంటాయి. ఓ ఇప్పుడు కూడా కొంచెం నెయ్యి వేస్తున్నాను, ఇందాక కొంచెం నెయ్యి వేసాను సరిపోలేదని. ఆ నెయ్యి వేస్తే ఎంత పడితే అంత టేస్ట్ వస్తుందండి పొంగలి, అద్దరిపోయింది అసలు పొంగలి టేస్ట్ అయితే. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, సింపుల్గా కుక్కర్లో ఈజీగా అయిపోద్ది. ఇంకా అప్పుడు ఫ్రై అయినాక ఈ పొడులు 2 వేసేసి బాగా కలిపేసేసాను. కలిపేసినాక ఏంటంటే మనం ఆల్రెడీ నానబెట్టుకొని ఉన్నాం కదా, పెసరపప్పు 1 కప్పు, రైస్ 1 కప్పు అనమాట, ఈ 2 కలిపి నానబెట్టాను ముందేను. ఎంత నానితే అంత టేస్ట్ ఉంటుంది, తొందరగా ఉడికిపోద్ది. 1 కప్పుకి 2.5 కప్పులు లేదంటే 3 కప్పులు వాటర్ పోసేసుకోండి, బాగా మెత్తగా గుజ్జు గుజ్జుగా తయారవుతుంది పొంగలి. నేను 3 కప్పులు పోసుకున్నాను, అంటే 2 కప్పులు బియ్యము పెసరపప్పుకి 6 కప్పులు వాటర్ పోసాను అన్నమాట.
ఈ లోపల రెడీ అయిపోతుంది. మా అమ్మ స్నానం చేసి విభూది పెట్టేసి ఓన్ సీరియల్స్లో బాగా లీనమైపోయింది. మన సోది నూనె లేదన్నమాట అమ్మ, చూడండి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోద్ది. వాళ్ళు మాట్లాడుతుంటే ఇవి మాట్లాడద్ది, అంత బాగా ఇన్వాల్వ్ అయిపోయి తలకాయ ఊపుతూ చూస్తూ ఉంది. ఇంక చట్నీ ఇక్కడ రెడీ చేసేసుకున్నాను కదా, అవన్నీ మిక్సీకి వేసేస్తున్నాను. కొబ్బరి నేను దేవుడికి కొట్టింది, పైన నల్లగా ఉండే పింక్ అంతా గీకేసి శుభ్రం కట్ చేసి వేసేసాను. ఆల్రెడీ ఫ్రై చేసిన వాటిలో అవన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. కొంచెం చింతపండు, కల్లుప్పు అన్నీ వేసేసాను, వెల్లుల్లిపాయలన్నీ. టేస్ట్ అయితే అద్దరిపోద్దండి, ఇంక తిరగమత కూడా పడలేదు. ఇంకా పాలు ఏంటంటే చేమి వేసేద్దామని డబ్బాలో పోసేస్తున్నాను. డబ్బాలో పోయడం ఏందని చూస్తున్నారా, మా ఫ్రిడ్జ్లో కర్డ్ మేకింగ్ ఉందిలేండి, దాంట్లో పడేస్తాను అయిపోద్ది. అది వచ్చినప్పటి నుంచి నాకు పెద్ద పని తగ్గిపోయింది, కర్డ్ కూడా టేస్ట్గా తయారైపోతుంది. ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడు దాంట్లో పోసేసుకొని, పెరుగు ఉంటుంది కదా ఒక రెండు స్పూన్లు, మా వాడిని స్పూన్ తెమ్మంటే ఇలా పట్టుకొని తెస్తున్నాడు. అదిగోండి ఒక కొంత పెరుగు మిగులుంటే గ్లాసులో పట్టి పెట్టాను, దాన్ని కలిపేసేసుకొని దాంట్లో పడేయడమేను. కౌడ మేకింగ్లో పెట్టి ఆన్ చేసేస్తే తిక్కుమోడ్లో అయిపోద్ది పెరుగు. ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను, పెరుగు బయట కొనను తేల వరకు. ఎప్పుడైనా బంధువులు ఎక్కువ మంది వచ్చినప్పుడు తప్పదు అప్పుడు బయట కొనేస్తుంటాను, చేసుకోవడానికి టైం ఉండదు, ఓపిక ఉండదు కదా అని. ఇదిగోండి ఇది స్టాండ్, దానికి స్టాండ్ ఒకటి ఇచ్చారు, దాంట్లో పెట్టాలి. దాంట్లో పెడితేనే దాంట్లో పడుతుంది అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా దాన్ని పెట్టేసి ఆన్ చేసేయడం నేను. అమ్మాయి అనిపించింది ఈ నాకు ఈ ఫ్రిడ్జ్ వల్ల ఇలాగండి ఉపయోగము. అదిగో తిక్కుమూడలో పెట్టేస్తే ఇంక పెరుగు రెడీ అయిపోద్ది. ఇంక మనకి ఇంక దాంతో పనే లేదు, ఏ సీజన్లో అయినా కానీ హ్యాపీగా పెరుగు ఎంజాయ్ చేసేయచ్చు. ఆ పని అక్కడికి అయిపోయింది. మా వాడు ఇంక చాలేనా చూపించింది తీ అని చెప్తున్నాను, వాడు షూట్ చేస్తున్నాడు అక్కడ. ఇదిగోండి చట్నీ ఈ విధంగా రెడీ అయిపోయింది. రెండు గిన్నెలో తీసుకున్నాను, ఆ గిన్నె బాక్స్ మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పడేస్తాను రెండు మూడు రోజులు. ఇంక చట్నీ దిగులు ఉండదు. ఇది ఒకరోజు తీసి పెట్టాను అనమాట పక్కన. మా వాడే తింటాడు చట్నీ పొప్పొంగల్లో, నేను తిన్నాను, మా ఎవరు తినమండి, మా అమ్మ కూడా కొంచెం తినద్ది. మా పాప అయితే మామిడికాయ ఊరగాయ ఉంటుంది కదా అది వేసుకొని శుభ్రంగా తినేస్తుంది పొప్పొంగలి. నీట్గా అక్కడ వరకు అంట్లన్నీ క్లీన్ చేసేసాను సామాను. అదండి ఇంక అన్నీ రెడీ అయిపోయాయి. ఇంక నేను ఫ్రెష్ అప్ అయిపోయాను, స్నానం చేసి నేను కూడా గమ్ముగా హ్యాపీగా కూర్చున్నాను అప్పుడు రిలాక్స్ అయ్యి. ఇదిగోండి మా అమ్మ ఇంకా ఇన్వాల్వ్ అయిపోయి ఉంది, ఇంకా రాలేదు ఈ లోకంలోకి. సీరియల్ పడిపోతే ఇంక అంతేను. మా పిల్లోళ్ళు ఇంక అదిగో అందరూ వేసుకొని రొట్టెలు వేసుకొని తినేస్తున్నారు. అబ్బా భలే ఉంది, అబ్బా భలే ఉందని. అక్కడితో ఆ టిఫిన్ సెక్షన్ అక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇంక నైట్ ముగ్గేసేసి పడుకోవాలండి, ఉదయానికి టైం సరిపోదని ఇంక నైటే వేసేసుకుంటాను. ఇంక బరబర అన్నీ చిమ్మేసి నీళ్లు చల్లేసి ముగ్గేస్తుంటే మా వాడు వచ్చి షూట్ చేస్తున్నాడు, అంతా చూపిస్తున్నాడు. మా వాడికి గొప్ప ఇంట్రెస్ట్ వచ్చేసింది వీడియో తీయాలని, నాకు హెల్ప్ బాగానే చేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే మా అమ్మకి నేర్పిస్తూ ఉంది, ఇలా మమ్మ ఇలా అమ్మమ్మ ఇలా అమ్మమ్మ ఇలా నొక్కాలి అలా తీయాలని అన్నీ చూపిస్తుంది. ఆ పెద్ద కెమెరామెన్ను ఫోను బాగా ఆపరేటింగ్ చేసి అలాగే ఓవన్ చూపించేస్తుంది, అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందిలే. ఈ లోపల నేను ముగ్గేసేసి అన్ని డోర్లన్నీ వేసేసుకొని లోపలికి వచ్చేయాలి. మా వాడు చూడండి ఫోన్ పట్టుకొని లవలవా తిరిగేస్తున్నాడు, పెద్దగా కెమెరామెన్ లాగా వీడి ఫీలింగ్. ఆ నీళ్ళు కూడా వాడే చల్లాడు ఆ పక్కంతాను, నేను కొంచెం చల్తా నేను చల్తా నేను చల్తా అని వచ్చి చల్లేశాడు. ఇంకా అదండి ఇంకా డోర్లన్నీ క్లోజ్ చేసుకొని ఇంక ఈ రూమ్లోకి వచ్చాము ఏసీ వేసుకొని. అమ్మయ్య హాయ్ అనిపించేసింది. అవ్వా మనవరాలు ఏదో డీప్ డిస్కషన్లో ఉన్నారు ఫోన్ పట్టుకొని. ఇంకా మా వాడు ఎక్కడున్నాడో కనిపించలేదు, పంపదీసి బయటేసి తాళం వేసి వచ్చానని చూస్తూ ఉన్నాను. వాడు కనిపించలేదు, రూమ్లన్నీ ఎతికాను, తీరా చూస్తే పక్క దాక్కుని నాతో ఆడుకుంటున్నాడు వాడు. కర్ర ఒకటి పట్టుకొని అది గన్ అంట షూట్ చేస్తున్నాను నన్ను, ఈడు ఈడు ఆటలు. ఏం ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. అదండి ఇంకా ఈరోజు బ్లాగ్. మన ఛానల్ ఎవరైనా సపోర్ట్ చేసి ఆ వీడియోని చూసినందుకు అందరికీ గొప్ప థ్యాంక్స్ అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సింపుల్ సింపుల్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి వీలుంటే, లేదంటే వదిలేసేయండి మీ ఇష్టం అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఉంటానండి, బాయ్.